ఆలస్యం చేయకుండా ఒక్కసారి నేను చెప్పే కంటే మీరు ఒకసారి ఆయన భాషలో చెప్తే బాగుంటుంది. అదన్నమాట. సో శ్రీ విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పనిచేస్తుందండి మనకి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అందరికీ కూడా ఈ స్వాగ్ సక్సెస్ మీట్కి వచ్చిన వారందరికీ, అందరికీ వెరీ 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 గుడ్ ఈవినింగ్. అరే భరద్వాజ్, నేను ఇంకేం చెప్పలేదు, నువ్వు నవ్వటం స్టార్ట్ చేయకు నవ్వు. థ్యాంక్ యూ అందరికీ. ముందుగా ఈ సినిమా మాకు చేసే అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్ గారికి, అలాగే నాకు మంచి కథ రాసిన హసిత్కి, అండ్ మా టీమ్ విప్లవ్కి, మా వివేక్ సాగర్, వివేక్ సాగర్ లాస్ట్ మినిట్ వరకు వర్క్లో ఉండిపోయారు. ఆయన్ని ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేయడం కంటే కూడా డైరెక్ట్ కలిసే నా ఎక్స్ప్రెషన్ ఆయనకి చూపించాలి. వెయిటింగ్ వస్తాడన్నారు, మరి మిస్ అయ్యాడు, ఇప్పుడు అయ్యాక కలవాలి. అలాగే మాతో యాక్ట్ చేసిన దక్ష, రీతు, వర్మ, మీరా, జాస్మిన్ గారు, సునీల్ గారు, రవిబాబు గారు, అందరూ కూడా ఈ సినిమాలో అందరూ కూడా చాలా 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 చక్కగా చేశారు. మనకి మనం సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా చూసిన తర్వాత ఆ సినిమా బాగుందరా అనిపిస్తాయి కొన్ని సినిమాలు, కొన్ని సినిమాలు పెద్ద లేదులే అన్నట్టు అనిపిస్తాయి, కొన్ని సినిమాలు మాత్రం సినిమాకి వెళ్ళి సినిమా చూసిన తర్వాత దారిలో ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక డిస్కషన్ పెడతాం, లేకపోతే ట్విట్టర్ ఓపెన్ చేసి డిస్కషన్ పెడతాం. అలాంటి డిస్కషన్ పెట్టుకునే సినిమా స్వాగ్. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఆ డిస్కషన్స్లోంచి నిజమైన వ్యాలిడ్ పాయింట్స్ వస్తాయి. అవన్నీ కూడా మేము ఫస్ట్ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తాం. నేను హసిత్ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒక 90% సాటిస్ఫై అయ్యారు. ఒక 10% చిన్న డిస్సాటిస్ఫాక్షన్, కొంచెం కాంప్లెక్స్ ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఇవి చెప్తున్నారని చెప్పి హసిత్ కంగారు పడ్డాడు. నువ్వు కొత్తగా ఏదన్నా ప్రయత్నించినప్పుడు, కొత్తగా వెరైటీగా ఇద్దామన్నప్పుడు అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి, అది నువ్వు పట్టించుకోకర్లేదు. ఎందుకంటే నాకు అర్థం అవ్వలేదు, లేకపోతే కొంచెం కనెక్షన్ మిస్ అయ్యింది అన్నారు. కానీ స్వాగ్ సినిమాని మాత్రం ఎవ్వడో బాగోలేదనలేదు. దానికి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి వెరైటీ సినిమాల్లో కొత్త కాన్సెప్ట్లు నేను ఎంతకుముందు చాలా చేశాను, నాకు అనుభవం అది. హసిత్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కంగారు పడ్డాడు, బట్ ఏం పర్లేదు. ఈ సినిమా ఇప్పటికీ, కొన్ని కొన్ని సినిమాలు నేను చేసినవి ఇప్పటికీ నాకు ప్రశంసలు వస్తాయి. ఇప్పటితో ఇంకా ఆ సినిమా ప్రశంసలు ఆగిపోయి ఈ సినిమా మళ్ళీ దీన్ని తలదండే సినిమా తీస్తాను లేదు తెలీదు, ఈ సినిమాకి అప్పటి వరకు కూడా నాకు ప్రశంసలు వస్తాయనే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చూస్తూ ఉంటారు ఈ సినిమాని, చూసే కొద్దీ మీకు కొత్త అర్థాలు కనిపిస్తాయి, చూసే కొద్దీ మీకు కొత్త విషయాలు తెలుస్తాయి, చూసే కొద్దీ ఈ సినిమా అసలు ఏ ఇంటెన్షన్తో మేము తీసాము అనేది మీ అందరికీ అర్థమవుతుంది. నేను ముందే చెప్పా, తెలుగు ప్రేక్షకులందరినీ గెలిపించడానికి ఈ సినిమా నేను చేస్తున్నాను అని. నిజంగానే ఈరోజు మీరందరూ మమ్మల్ని నిజంగానే మీరందరూ గెలిచారు, మీరు గెలిచి మమ్మల్ని గెలిపించారు. చాలా 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 థ్యాంక్స్. ఇలాంటి రిస్క్లు ఇలాంటి కొత్త కథలు మనం అటెంప్ట్ చేయకపోతే నెక్స్ట్ బ్యాచ్, నెక్స్ట్ జనరేషన్ వచ్చే బ్యాచ్ వాళ్ళని మనం ఇన్స్పైర్ చేయలేము. అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఇప్పుడు రైటర్ల కింద డైరెక్టర్ల కింద నేను చేసేద్దాం అని కాదు. మా సినిమాకి మంచి టెక్నీషియన్స్, మంచి రైటర్స్, మంచి డైరెక్టర్స్ రావాలని ఇంటెన్షనే నాది ఎప్పుడు. అది కూడా ఎందుకు అంటే నాకేమీ లేని, నాకు ఇంత గుర్తింపించి నన్ను ఇంత చేస్తున్నందుకు నేను తెలుగు ఆడియన్స్ అందరూ రుణం తీర్చుకోవాలి. నేను రుణం తీర్చుకుంటూనే ఉంటాను, తెలుగు సినిమాలు చేస్తూనే ఉంటాను. ఆ రుణం తీర్చుకునే ప్రాసెస్లో ఇలాంటి గొప్ప గొప్ప కథలు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ చాలా 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 థ్యాంక్స్. టీం అందరికీ మళ్ళీ 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 చెప్తున్నా, చాలా 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 థ్యాంక్స్. హసిత్ థ్యాంక్ యూ, నాకు అండ్ నా ఫ్యాను. సో నా ఫ్యాన్ కాబట్టి అందులో నాకు తమ్ముళ్ళగా నాకు చాలా ఇష్టం. మనోడితో సినిమా చేస్తాం అన్నప్పుడు నేను ఏ సినిమాని అలాగే చేస్తాం, కాకపోతే నా వల్ల ఏం మిస్ అవ్వకూడదు, నేను ఒక్కసారి కొంచెం కసిగా చేయాలి. ఆ కసిగా చేసిందే ఈరోజు. అందుకే మీరు అందరూ కూడా థియేటర్లో నా ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది అంటున్నారు. చాలా 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 థ్యాంక్స్ నాకు మంచి పాత్రలు రాసినందుకు. ఈసారి రాస్తే మరి దీన్ని కొట్టేది రాయాలి, రాస్తామన్న నమ్మకం కూడా ఉంది.
థ్యాంక్ యూ. అలాగే విశ్వ గారు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నుంచి కూడా మాకు మీరు ఫ్రీడమ్ ఇవ్వకపోతే కనుక మేము అంత ఈజీగా ఇలాంటి కథను చేయలేమండి. చాలా థ్యాంక్స్ పీపుల్ మీడియా టీం అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అలాగే మా పిఆర్ఓ వంశీ శేఖర్ గారు, తేజు అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీడియా మిత్రులు అందరూ, మీరు జనాల్లోకి తీసుకెళ్ళినందుకు చాలా 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 థ్యాంక్స్. ఆ 10% కూడా కంగారు పడకండి, వడ్డీతో సహా నెక్స్ట్ సినిమాకి ఇచ్చేస్తాను, లేకపోతే లాస్ అయిపోతాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ గీత గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు డెఫినెట్గా, కాకపోతే చేయట్లేదండి. అంటే చేయడం స్టార్ట్ చేయలేదా? మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం మీ సక్సెస్ని. ఆ 10% ఎలా సాటిస్ఫై ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. డెఫినెట్గా ఇందాక హసిత్ గారు చెప్పినప్పుడు ఆడియన్స్ చాలా ఇంటెలిజెన్స్ అండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో సంగీతం శ్రీనివాస్ గారు తీసిన ఆదిత్య 369 అర్థమైంది, రీసెంట్గా మన తరుణ్ భాస్కర్ గారు తీసిన పెళ్లి చూపులు అర్థమైంది. ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా ఏదైనా అర్థమవుతుంది అనమాట వాళ్ళకి. డెఫినెట్గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు ఆ 10% కూడా. బట్ నేను అడిగేది ఏంటంటే, 5 పాత్రలు చేశారు కాబట్టి ఫస్ట్ కింగ్ భవభూతి అనగానే గుర్తొచ్చేది ఏంటి? టక్కని గుర్తొచ్చేది కత్తి, కత్తి చుట్ట, కత్తి కత్తి చొక్కా గుర్తొస్తుంది. ఓకే, అయ్యతే అనగానే గుర్తొచ్చేది మీకేం గుర్తు? మీకు మీరు చేశారు కాబట్టి. నెక్స్ట్ అయాతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? అయాతి అనగానే పాన్ గుర్తొస్తుంది. ఓకే, దాని తర్వాత ఎస్ఐ భవభూతి అంటే ఏమొస్తుంది? పొట్ట. అది మాకు అక్కడ చూడండి, అక్కడ వేరే గుర్తొస్తుంది. అంటే ఆయన అంటాం సింపులే, అవి పెట్టుకున్నప్పుడు ఎప్పుడు తీసేస్తామా అని ఎక్కువ గుర్తొచ్చేది అనమాట. విభూతి అంటే? విభూతి అంటే ఒక అమ్మాయి, బట్ అమ్మాయి గుర్తొచ్చేది. అంటే ఒక చాలా అది నేను విభూతి క్యారెక్టర్ అంతా కూడా నిజంగానే అదో ట్రాన్స్లో చేసేసానండి. అది నేను నిజంగానే బయట కూడా ఈశ్వరుడు భక్తుడిని, సో శివ భక్తుడిని నేను బయట కూడా. నేను అది ఆలోచించుకుంటూనే చేశాను అది. సో విభూతి అనేసరికి నాకు ఒక ఫీమేల్ అవుదాం అనే ఇది, ఫీమేల్ యొక్క గొప్పతనం చెప్పే అది. సో ఒక అమ్మాయిగా ఆడది కనిపిస్తుంది. ఆడితనం గుర్తొస్తుంది. ఓకే, సింగ అంటే ఏం గుర్తొస్తుంది? మనోళ్ళు కన్నా ట్విట్టర్ గుర్తొస్తుంది, మన ఇన్స్టా గుర్తొస్తుంది, మేమర్స్ గుర్తొస్తారు. ఈ సింగగడని తీసారు, నెక్స్ట్ ఫుల్ లెంత్ సినిమా ఒకటి చేద్దాం. ఎస్, ఈ సినిమా తర్వాత ఎవరు ఏ మంచి కథ రాయాలన్నా మీ పేరు గుర్తొస్తుంది రైటర్స్కి, అండ్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అయితే ఇందాక మీమర్స్కి టైం ఇచ్చాం మేము. ఏంటి 3 మీమ్స్? అక్కడికే మీకు మైక్ వస్తుంది. ఏదో ఫాస్ట్గా క్విక్గా చెప్పాలి, సరిగ్గా లేకపోతే మేము మేము రాస్తాం మీ మీద. అటు ఇవ్వండి అమ్మా మైక్ ఫాస్ట్గా.